హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇలాగ ఒకసారి దోశలు వేసుకుని తిందాం. చాలా టేస్టీగా ఉంటది. అమ్మో, ఈ మూత తీయడానికి రావట్లేదు. ఫస్ట్ ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి చూడండి, దోశ పిండి వేసాను. అది అందరికి తెలిసిందే కదా, అదేం కొత్త కాదు. తర్వాత ఒక గుడ్డు చూడండి, ఒక కోడిగుడ్డు పట్టుకున్నాను, ఇలా వేసేస్తూ ఉన్నాను. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు వీటిని దీనిపైన వేసేసుకుందాం. సిమ్లో ఉంది స్టవ్, కొంచెం హైలో పెడతాను. మనం దోశలు వేసుకోవడానికి గిన్నె, ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేద్దాం, ఎందుకంటే ఆనియన్స్ వేగాలి కదా, అందుకోసం కొంచెం ఆయిల్ వేసేద్దాం. దీన్ని సరిదిద్దు చేస్తున్నాం ఫ్రెండ్స్. నేను నాకు ఇది ఇంకా చేయగలేను, సరిదిద్దు చేస్తాను నేను, సరిదిద్దు చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఫ్రిడ్జ్ లేదు కదా, కుండలు పెట్టాను దోశ పిండి. 3 రోజులు నేను అసలు స్మెల్లే రాలేదు ఫ్రెండ్స్, సూపర్ గా ఉంది. అసలు మామూలు ఫ్రిడ్జ్ లో పెడతానే కదా దోశల పిండి స్మెల్ రాకుండా ఉంటది, ఈ కుండల్లో వేసాను నేను, అసలు స్మెల్లే రాలేదు. మామూలుగా ఎలా ఉందో దోశ పిండి అలాగే ఉంది. కావాలంటే చూడండి, దోశ పిండి పులిస్తే ఇలాగ రాదు, ఇంత ఈ కలర్ రాదు. చూడండి ఎంత బాగా కలర్ వస్తుందో. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఇలా ఉపయోగించండి, కుండలో వేయడం వల్ల మనకి తొందరగా పిండి పులుపు అనేది రాలేదన్నమాట దోశల పిండి. మీకు ఎవరికైనా ఇది ట్రిక్ పనికి వస్తే చేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ పక్క కూడా కాలిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీనిపైన కొద్దిగా నెయ్యి వేసేస్తాను. నెయ్యి వేసేసి అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది పప్పుల పొడి. నేను చెప్పాను కదా పప్పుల పొడి మనం తయారు చేసి పెట్టుకొని ఇంట్లో స్టాక్ పెట్టుకోవచ్చు అని, ఆ పప్పుల పొడిని ఇలా పైన చల్లేస్తున్నాను అన్నమాట. ఈ పప్పుల పొడి నెయ్యి మిక్స్ అవడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకుందాం. సూపర్ ఎమ్మీ ఎమ్మీ దోశ రెడీ. ఇంకో దోశ, ఇందాక దోశ వేసేటప్పుడు మీకు చూపించలేదు కదా, ఇప్పుడు నేను మళ్ళీ దోశ అనేది వేస్తాను. రెండు స్పూన్ వేస్తున్నాను నేను, కొంచెం లావుగా వస్తామేమో కానీ ఇంకా కొంచెం వేస్ట్ అయిపోద్ది కదా. ఇది లాస్ట్ వేసండి. లాస్ట్ స్ప్రెడ్ చేసుకుంది మనం. అడుగులో మనం ఆయిల్ వేయలేదు కాబట్టి కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాం.
వేసేద్దాం. ఇందాక కాలిన తర్వాత వేసాను, ఎందుకంటే మీకు చూపించాల కెమెరా సెట్ చేసే లోపల అది కాలిపోయింది, అందుకని నేను అలా చూపిస్తాను. ఇప్పుడు ఇలా చూపిస్తున్నా, ఇలా వేసేసుకోవచ్చు. దోశ అంతా స్ప్రెడ్ చేసుకొని మనం పిండి కొంచెం ఎక్కువ వేసాం కదా, అందుకని కొంచెం నిదానంగా కాలుతుంది. కాలనండి, తొందర ఏం లేదు. దాన్ని ఆనియన్స్ వేసేస్తున్నా, నిదానంగా కాలనండి. ఏమవుతుంది, కావాలంటే పైన మూత కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే అండి. కాలని కాలేటప్పుడు ఏది ఉడికిపోతుంది, ప్రాబ్లం లేదు. టేస్ట్ చూపిస్తాను. ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది. పప్పులు పొడి నేను కొంచెం కారం ఎక్కువ వేస్తాను కాబట్టి కారం కారంగా తయారు చేసుకుంటాను. ఆ కారానికి నెయ్యికి ఆనియన్స్ తగులుతుంది. నెక్స్ట్ ఎగ్ సూపర్ అంటే సూపర్. దోశ కొంచెం అంటే పులుసు పాడలేదు కానీ మనకు లైట్ గా తగులుతుంది, దానివల్ల మనకి ఎగ్గుట అనేది కొట్టుకున్నా చాలా చాలా బాగుంటుంది. ఇది నేను నిమ్మకాయ వరకైతే తింటా. చట్నీ ఈరోజు చేసుకోవచ్చు, నాకు నిమ్మకాయ వరకు ఇష్టం కదా, చట్నీ చేసుకోవాలా అనుకుని నమ్మకాయ తినేస్తాం. మన అడుగు నూనె వేయలేదు కదా, ఎండిపోయినట్టుగా కాలుతుంది. కొంచెం కాలుద్దాం, మరి ఎక్కువ ఏం బాగాలేదు కానీ మధ్యమన్న ఎక్కడ ఉన్నారా? ఫేవరెట్ వేసుకుంటున్నా, ఊరిపోతుంది. చాలా ఇష్టం నాకు. టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంత స్ప్రెడ్ చేసుకొని పప్పుల పొడి. ఇది కొంచెం క్వాంటిటీ పిండి ఎక్కువ ఉంది కదా, కొంచెం ఎక్కువ వేసేసుకుందాం. బాగా దోశ రెడీ. తర్వాత మన కీరకాయ, ఇది ఆల్రెడీ సగం తినేస్తాను నేను. ఆకలికి చేసేటప్పుడు లేట్ అవుతుందని సగం తినేస్తాను అనమాట. ఇది నాటిపోద్దాం. ఒక స్పూన్ తీసుకున్నాం, అయిపోయిన ఇంకా ఒక స్పూన్ తీసుకున్నామంటే బాగుంటుంది. అంటే చేయబెట్టకుండా స్టవ్ అయితే ఆపేసాను ఫ్రెండ్స్,
స్టవ్ ఆపేసాను. ఎమ్మీ ఎమ్మీ దోశలు రెడీ. సరే పెట్టుకుందాం, ఎందుకంటే అది మళ్ళీ వేడి వేడిగా ఉంది కదా. ఇది అది తిన్నాము. వేడి వేడిగా తింటూ ఉంటే సూపర్. అంతే కింద పెట్టుకున్నా చాలా టేస్ట్ ఉంది. బ్రేక్ఫాస్ట్కే కదా మనం ఏ టైంలో చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కానీ చేసుకోవచ్చు, ఏదో కానీ చేసుకోవచ్చు. మధ్యలో తింటే ఒకవేళ ఆయిల్ అంటే ఎగ్గట్టు ఉంటుంది కదా కొంతమందికి, ఇది తింటే ఎగ్గట్టు అనేది ఉండదు మనకు, బాగా జీర్ణం అవుతుంది. అందుకని మనం తింటే నాకు చాలా ఇష్టం. వీడియోలు ఎంత అవుతూ ఉంది, ఇదంతా తిని చూపించాలంటే బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.